నేను ఇవాళ చేయబోయే వీడియో కొత్త ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే నేను ఈ వీడియోలో చెప్పబోయే ఫోన్ల గురించే కాదు, నేను ఈ వీడియోలో చెప్పిన సజెషన్స్ని తీసుకుంటే మీరు ఏదన్నా కొత్త ఫోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి ఫోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయం తెలుగు. నేను మీ సాకేత్. రియల్మీ ఈ సంవత్సరం మార్చిలో తన 8 సిరీస్ ఫోన్లు లాంచ్ చేసింది. అంటే రియల్మీ 8 ప్రో ఫోన్లు ఈ సంవత్సరం మార్చిలో మార్కెట్లోకి వచ్చాయి. అలాగే మేలో అంటే ఈ నెలలోనే రియల్మీ 8 5G అనే స్మార్ట్ ఫోన్ కూడా తీసుకొచ్చింది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే రియల్మీ 8 5G ఈ రెండు 15,000 లోపు రేట్లోనే వచ్చాయన్నమాట. ఇప్పుడు 15,000 రేట్లో రియల్మీ 8 కొందామా రియల్మీ 8 5G కొందామా అని ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కొంతమంది అయితే రియల్మీ 8 రియల్మీ 5G ఉంది కదా, రెండు రియల్మీ 8 అదిగాక అందులో 5G ఉంది కదా అని చెప్పి రియల్మీ 8 5G సెలెక్ట్ చేసుకునే ఈ సమస్య కూడా ఉంది. అయితే రియల్మీ 8 రియల్మీ 8 5G ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఎందుకు అనేది నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెసిఫికేషన్స్ వైజ్ వచ్చినట్టయితే రియల్మీ 8లో వచ్చేసి 6.4 ఇంచెస్ AMOLED స్క్రీన్ ఇచ్చారు. అదే మీరు రియల్మీ 8 5G తీసుకుంటే 6.5 ఇంచెస్ LCD డిస్ప్లే ఇచ్చారు. సో డిస్ప్లే పరంగా AMOLED డిస్ప్లే LCD డిస్ప్లే కంటే ఎప్పుడు బెస్ట్ డిస్ప్లేనే. కలర్ విషయంలో కానీ ఈ చూడడంలో కానీ AMOLED డిస్ప్లే బ్యాటరీని కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో మీకు రియల్మీ 8 5G కంటే రియల్మీ 8ే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా కెమెరాల విషయంలోకి వస్తే రియల్మీ 8లో మీకు వెనక వైపు 4 కెమెరాలు ఉన్నాయి. వీటిలో మెయిన్ కెమెరా వచ్చేసి 64 MP, దీంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మ్యాక్రో లెన్స్, 2 MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. కానీ రియల్మీ 8 5G మాత్రం వెనక వారం 3 కెమెరాలే ఉన్నాయి. ఇందులో కూడా మెయిన్ కెమెరా వచ్చేసి 48 MP, అంటే 64 MP కంటే తక్కువే అనమాట. ఈ 48 MP కెమెరాతో పాటు ఇంకో 2 MP సెన్సార్స్ ఇచ్చారు. అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో లేదు. సో కెమెరా విషయంగా తీసుకున్నా మీకు రియల్మీ 8 5G కంటే రియల్మీ 8ే బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ పరంగా మీరు చూసుకున్నట్లయితే రియల్మీ 8 5G మీడియాటెక్ డైమండ్సిటీ 700 ప్రాసెసర్ని ఇచ్చారు. రియల్మీ 8లో మాత్రం మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ని ఇచ్చారు. వీటిలో మీ డైమండ్సిటీ 700 అనేది 5G సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆ 5G అనేది తీసి పక్కకు పెడితే ఈ రెండు ప్రాసెసర్ల పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. అదే గేమింగ్ విషయంలో చూసుకున్నట్టయితే డైమండ్సిటీ 700 కంటే హీలియో G95 ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. కాబట్టి మీకు గేమింగ్ కావాలి, 5G అంతగా అవసరం లేదు అనుకుంటే మాత్రం మీకు రియల్మీ 8 అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్. 5G కంపల్సరీ ఉండాలి అనుకుంటే మాత్రం మీరు రియల్మీ 8 5G ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ విషయంలో ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే ఉన్నాయి. ఇంకా మిగతా ఫీచర్లు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్గానే ఉన్నాయి అనమాట. అంటే రెండిట్లోనూ 5000 mAh బ్యాటరీని ఇచ్చారు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రెండిట్లోనూ Android 11 ఉంది. అంటే రెండు లేటెస్ట్ అనమాట. ర్యామ్ స్టోరేజ్ చూసుకున్నా సరే రెండిట్లోనూ 6GB దాకా ర్యామ్, 128GB వరకు స్టోరేజ్ ఉన్నాయి. కాకపోతే ప్రైస్ విషయంలో మీకు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రియల్మీ 8లో తీసుకున్నారనుకోండి, 4GB 128GB రేట్ వచ్చేసి 14,499 ఉంది. అదే రియల్మీ 8 5G మాత్రం 4GB 128GB వచ్చేసి 14,999 ఉంది. అంటే ఒక 500 తేడా ఉందన్నమాట. ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. ఇప్పుడు ఈ రెండు ఫోన్లో ఏది బెస్ట్ అని చూసుకుంటే డిస్ప్లే కెమెరా ఈ రెండింటిలో రియల్మీ 8ే ముందుంది. రియల్మీ 8 5G మాత్రం 5G అనే ఫీచర్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది. ఇంకా మిగతా అన్ని ఫీచర్స్లో మాత్రం రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. సో మీకు ఏంటంటే మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ కావాలి అనుకుంటే మీరు రియల్మీ 8 4G తీసుకోవచ్చు. లేదు మాకు 5G ఉన్న ఫోనే కావాలి, కొంచెం మిగతా ఫీచర్స్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు అనుకుంటే మీరు రియల్మీ 8 5G అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే 5G అనేది ఏంటంటే మన దేశంలో ఇప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ట్రయల్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 5G వచ్చేసి అందరికీ అవైలబుల్లో రావాలి, ప్లాన్స్ అవైలబుల్లో రావాలి, ఇవన్నీ చూసుకుంటే 5G రావడం కొంచెం డిలే అవుతుంది. సో కొంచెం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ రియల్మీ 8 చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ అని నా చాయిస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. మీకు ఏదన్నా కొత్త ఫోన్ కావాలి అనుకున్నా సరే రియల్మీ 8 5G రియల్మీ 8లోనే కాకుండా ఏదన్నా కొత్త ఫోన్ చూస్ చేసుకోవాలనుకున్నా సరే ఈ డిస్ప్లే కెమెరా ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కాంపిటీషన్ ఫోన్లతో కంపేర్ చేసుకొని ఏది బెస్టో సెలెక్ట్ చేసుకొని మీరు చూస్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ టెక్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సమయం తెలుగు. స్టే హోమ్, స్టే సేఫ్. బై బై.